హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఇప్పటిదాకా మీరు చూడని వినని సరికొత్త వాట్సాప్ ఫీచర్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఇది వాట్సాప్ చరిత్రలోనే ఒక తిరుగులేని ఫీచర్ అవుతుంది. మరి అదేంటో తెలుసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సరికొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫీచర్ పేరు రీకాల్. ఈ రీకాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీకాల్ అంటే తెలుగులో వెనక్కి పిలవడం. సపోజ్ మీరు పొరపాటున మీ ఫ్రెండ్కి కానీ గర్ల్ ఫ్రెండ్కి కానీ లేకపోతే ఎవరికైనా పంపకూడని మెసేజ్ అనేది పంపించేశారనుకోండి వాట్సాప్లో, ఆ మెసేజ్ని మనం వెనక్కి తీసుకోవచ్చు అన్నమాట. అంటే మన ఫోన్లో నుంచి డిలీట్ చేస్తే వాళ్ళ ఫోన్లో కూడా డిలీట్ అయ్యే ఫీచర్ అన్నమాట. అంటే వాళ్ళ మొబైల్ మనం టచ్ చేయకుండానే, వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మనం పంపించిన మెసేజెస్ అనేవి మనం డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. సూపర్ కదా ఈ ఫీచరు. సో ఫ్రెండ్స్, వాట్సాప్లో ఈ రీకాల్ ఫీచర్ అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే నా ఫోన్లో రెండు వాట్సాప్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను ఒక వాట్సాప్ నుంచి ఇంకో వాట్సాప్కి నేను మెసేజ్ చేస్తాను. మెసేజ్ చేసిన తర్వాత ఆ మెసేజ్ని రీకాల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫీచర్ యూస్ చేసుకోవడం కోసం మీరు కొత్త వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతకుముందే మీరు నేను చెప్పిన వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటే జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది వెర్షన్ 5.90కి. అదే మీరు ఇప్పటిదాకా ఈ వాట్సాప్ని యూజ్ చేయకపోతే నాకు ఒక మెయిల్ చేయండి. ఎవరికైతే ఈ వాట్సాప్ కావాలో వాళ్ళు నాకు మెయిల్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడికి నేను ఈ వాట్సాప్ అనేది సెండ్ చేస్తానన్నమాట. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రీకాల్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో నేను ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసి ఇది సెకండ్ వాట్సాప్ నాది, దీనికి నేను ఒక మెసేజ్ అనేది టైప్ చేసి పంపిస్తున్నాను అన్నమాట. హలో బ్రో, హౌ ఆర్ యూ? ఓకే, ఈ మెసేజ్ నేను ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. సెండ్ చేశాను. ఇక్కడ చూసారా, పైన నోటిఫికేషన్ వచ్చింది, ఐకే టిప్స్ నుంచి మెసేజ్ వచ్చింది అని చెప్పి. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళి సెకండ్ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మెసేజ్ వచ్చింది నాకు, ఓపెన్ చేస్తే. ఓకే, ఓపెన్ చేశాను. ఇలా మెసేజ్ వచ్చింది కదా, ఈ మెసేజ్ని ఇప్పుడు నేను మళ్ళీ ఇందాక పంపించాను కదా ఫస్ట్ వాట్సాప్, దానిలో నుంచి డిలీట్ చేస్తే దీంట్లో కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అది ఎలాగో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫస్ట్ వాట్సాప్ ఇంకోసారి ఓపెన్ చేద్దాం. సో మెసేజ్ ఓపెన్ చేసినట్టు బ్లూ టిక్స్ కూడా పడింది కదా. ఇప్పుడు మీరు జస్ట్ మీరు కన్వర్సేషన్ ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రీకాల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. స్టార్ రీకాల్ ట్రాన్స్లేట్, ట్రాన్స్లేట్ అంటే వాయిస్ ట్రాన్స్లేట్. రీకాల్ మీద క్లిక్ చేయండి, మీకు ఈ మెసేజ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ రీకాల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో ఈ మెసేజ్ అనేది రీకాల్ అయిపోయింది, అంటే డిలీట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే ఈ మెసేజ్ అనేది కనిపించదు అన్నమాట. సో సెకండ్ వాట్సాప్ నేను ఓపెన్ చేశాను, చూసారా, దిస్ మెసేజ్ వాజ్ రీకాల్డ్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. సో మెసేజ్ అనేది డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒక వాట్సాప్లో నుంచి మీరు పంపించిన వాట్సాప్లో మీరు డిలీట్ చేస్తే అవతల వాళ్ళకి కూడా మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుందన్నమాట. దిస్ మెసేజ్ వాజ్ రీకాల్డ్ అని చెప్పి వస్తుంది. సో ఒక్క మెసేజ్ జస్ట్ టెక్స్ట్ అనే కాదు, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే మీరు పంపించిన తర్వాత వాటిని రీకాల్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ వాళ్ళ మొబైల్లో సేవ్ అయినా సరే మనం ఇక్కడ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అది మీకు ఇమేజ్ అనేది ఒకటి పంపించి చూపిస్తాను. ఈ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ అనేది సెండ్ అయింది. సో ఇప్పుడు నేను సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేసి ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేస్తాను అన్నమాట. సో ఇమేజ్ నేను పంపించాను, ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోయి సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేసి. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది వచ్చేసింది. కన్వర్సేషన్ ఓపెన్ చేసి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను.
సో ఈ ఇమేజ్ అనేది ఇప్పుడు నాకు గ్యాలరీలో సేవ్ అయిపోయింది అనమాట. డౌన్లోడ్ అయిపోతే ఆటోమేటిక్గా వాట్సాప్ ఇమేజెస్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ అనేది నేను డిలీట్ చేస్తాను అనమాట. ఈ మెసేజ్ పంపించిన మెసేజ్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళి రీకాల్, ఇక్కడ డిలీట్ మీడియా ఫ్రమ్ ఫోన్ అని చెప్పి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని రీకాల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ మాత్రం అమ్మాయిలకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఏవైనా పిక్స్ పంపి డిలీట్ చేయి అని చెప్పి అబ్బాయిల్ని అడగాల్సిన పని లేదనమాట, వాళ్ళే డిలీట్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఈ విధంగా మీరు మెసేజ్ కానీ ఇమేజ్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే ఇలా రీకాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి అనేది నాకు పంపించండి, నేను మీకు యాప్ని మెయిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.